ప్రకాశం జిల్లా చీరాలలో దారుణం చోటు చేసుకుంది. చీరాల వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పేరాలకు చెందిన కాగితాల కిరణ్మయి అనే మహిళ చికిత్సకు చేరింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆసుపత్రిలో కాన్పు నిమిత్తం వైద్యులు పరిశీలించారు. సాయంత్రం 4 గంటలకు ఆపరేషన్ చేస్తామని డాక్టర్ శాంతి వైష్ణవి చెప్పారని బాధితురాలి బంధువులు తెలిపారు. సాయంత్రం 7:30 నిమిషాలకు ఆసుపత్రికి వచ్చిన గైనకాలజిస్ట్ డాక్టర్ శాంతి వైష్ణవి ఆసుపత్రిలో కరెంట్ లేదని, ఆపరేషన్ చేయలేమని, ఒంగోలు వెళ్లాలని చెప్పారని, ఇప్పటికిప్పుడు చెబితే ఎలా తీసుకువెళ్లాలని బాధితురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. ఒంగోలు ఆసుపత్రికి చివరి నిమిషంలో వెళ్లమని చెప్పడంతో ఆసుపత్రి వద్ద ఆమె భర్త కాగితాల రమేష్ బంధువులు ఆందోళనకు దిగారు. పేదవారమైన తాము ఆసుపత్రికి వస్తే ఆపరేషన్ చేస్తామని చెప్పి ఇప్పుడు ఒంగోలు వెళ్లమనడం ఏంటని వైద్యులను ప్రశ్నించారు. బాలింతకేమైనా అయితే ఎవరు బాధ్యత అని, తమకు చీరాల వంద పడకల ఆసుపత్రిలోనే ఆపరేషన్ చేయాలని బాధితులు హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు. నాలుగింటికి అన్నది మన అమ్మాయిని సలాన్ చేయాలని వెళ్ళాము. జనంతో చెప్పారు, అందుకే పెట్టారు. కులాయి పెట్టారు, సలాన్ పెట్టారు. ఇప్పుడు లాభం లేదు, కరెంట్ లేదు అన్నారు. సరే మేడం, మరి మేము నైట్ పంచుతాము, రేపు ఉదయం చేస్తారు అన్నారు. రేపు ఉదయం చేయడానికి రేపు గుట్లు పగిలిపోయి అంటే ఇంతకుముందు ఆపరేషన్ చేయించారు అమ్మాయికి. మరి నెప్పులు వచ్చి గుట్లు పగిలిపోతే మాకు సంబంధం లేదు. ఇది మీది మీరు మీరు చూసుకోండి, మాకు సంబంధం లేదు. ఒంగోలు వెళ్ళిపోండి అని ఒంగోలు రాశారు. ఒంగోలు వెళ్తానికి పోయినసారి కూడా ఇట్లా వస్తే ఒంగోలు వెళ్తే ఒక్కడ పట్టించుకున్న వాళ్ళు లేదండి. 4 రోజులుగా ఒంగోలు హాస్పిటల్ ఒక పెడించినండి. ఒంగోలు దించులో ఉంటాం 4 రోజులు. అమ్మాయి బాగా బిడ్డ కూడా చనిపోయింది కూడా చెప్పలేము. 6 నెలలు పెట్టుకొని ఉంటాం. 6 నెలలు వచ్చినప్పుడు మరి బిడ్డ చనిపోయింది అమ్మాయి మరి తీసేసుకొని కూడా చెప్పలేము వాళ్ళు కూడా. 4 రోజులున్న ఒంగోలు హాస్పిటల్ మళ్ళీ 8 నెలలు అమ్మాయి కలిపి అప్పుడు చనిపోయింది. మరి ఇప్పుడు ఈ అమ్మాయి ఇట్లా పట్టించుకోలేదండి. మా పరిస్థితి ఏంటండి? మేము ఎట్లేదండి? మా పేదవాళ్ళం ఏమి ఉండవు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాయి, పేదవాళ్ళం అనే కదా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చింది. మరి ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే అంత స్వామికి లేదు కదా. ఇంత స్వామికి లేని వాళ్ళమే కాబట్టి అక్కడ జాయిన్ తీసుకొచ్చింది. మరి ఇప్పుడు ఇప్పుడు తీసుకెళ్ళిపోమంటే మేము ఎక్కడ తీసుకెళ్ళాము, యాడ తీసుకునేవాళ్ళు. మా పరిస్థితి ఏంటో చెప్పండి. మా తమ్ముడు కూతురు కొద్దిగా చూపించుకోవడానికి వచ్చింది 10 ఇంటికి. 10 ఇంటికి వస్తే ఆపరేషన్ చేయాలమ్మ ఉండమన్నా. సరే ఇన్వాల్వ్ చేసాం కదా, 4 గంటలకి చేస్తామని చెప్పాడు. 5 ఇంటికి రియాక్టర్లో తీసుకెళ్ళారు. ఇంకొక ఎమర్జెన్సీ కోసిస్తే చేసిన తర్వాత చేస్తామన్నారు. ఇది తర్వాత కరెంట్ పోతుంది, ఇక్కడ కుదరదు, ఒంగోలు తీసుకెళ్ళండి, 7:30 తీసుకెళ్ళి మా వాళ్ళ కాదని చెప్పాను. ఇప్పుడు సీరియస్ అని చెబుతుంది. మరి పొద్దున్నుంచి అయితే మా తెప్పలు మేము పడి తీసుకెళ్తాం. ఇప్పుడు చెప్పడం అంటే మా వాళ్ళ కాదని చేస్తాం. సమాధానం కూడా చెప్పాలి. వాళ్ళ స్టాఫ్ చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్ గారు. మరి మాకెవరి పరిస్థితి? ఇక్కడ సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అందుకని మీకు కూడా చెబుతున్నాను, ఇది తీసుకెళ్ళిపోమ్మా. ఇక్కడ బయట తీసుకొచ్చి బయట కూర్చోబెట్టాడు. తీసుకొచ్చి ఒంగోలు తీసుకెళ్ళండి మా పేరుకే వంద కొడుకు.